రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక సమరోత్సాహం కనబడతా ఉంది. మరి అంతకు ముందు వరకు లేనటువంటి ఉత్సాహం క్లియర్ గా మరి అన్ని జిల్లాల్లో శ్రేణులు ఉత్సాహంగా ముందుకు రావడం, సంఘీభావం దలపడం, మద్దతు దలపడం, ఒక మంచి నాయకుడు వచ్చాడు మాకు, ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వస్తదేమో అనే ఒక నమ్మకాన్ని మరి వాళ్ళు వ్యక్తపరుస్తుండడం చూస్తుంటే ఈ రోజు మరి ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న రేవంత్ రెడ్డి గారి యొక్క ఇదంతా కూడా పార్టీ అధికారంలో రావటం పైన ఆయన పనితీరు పైన మరి ఆధారపడి ఉంది. ఆయనకు చాలా బరువు ఆయన మీద పడుతూనే ఉందని అనిపిస్తా ఉంది చూస్తుంటే. ఎందుకంటే అనేక డక్కాముక్కీలు, అనేక పార్టీలు మారుకుంటూ అటు ఇటు ఓటుకు నోటు కేసులు జైలుకి వెళ్లడం, 2018 ఎలక్షన్లో కొడంగల్ వర్సెస్, అంటే ఆయన పోటీ చేసిన నియోజకవర్గం కొడంగల్ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా సాగటం, ఓరాహోరీ ఇదంతా కూడా మనం చూసాం. సో ఎన్ని ఎదురైనా అన్నిటినీ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే 100 సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా గ్రూప్ తగాదాలు దానికి ఒక పెద్ద మైనస్. సో రాజశేఖర రెడ్డి లాంటి లీడరు మరి లేదంటే ఎక్కడైనా వ్యక్తులు వాళ్ళు బలపడి దాన్ని ఒక ఇదిగా చేసుకుంటే తప్ప అదర్వైజ్ వాళ్ళు టీం వర్క్ మీద వెళ్లేటువంటి సిచ్యువేషన్ చాలా తక్కువగా మనకు కనపడతా ఉంటాయి. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో చూసినా కూడా లైక్ అంటే పంజాబ్ ఇప్పుడు అక్కడ సీఎం అమరేందర్ సింగ్ ఒక గ్రూప్ అయిపోయింది, సిద్దు ఆయన మన క్రికెటర్ ఆయన ఇంకో గ్రూప్ పెట్టి విడిపోవడం ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. సరే అది ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయం అనుకోండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇప్పుడు కొత్త ఉత్సాహం సమరోత్సాహం కనబడతా ఉంది. అధికార పార్టీలో కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వం కూడా చురుగ్గా అన్ని స్టెప్స్ తీసుకుంటూ ఇక అలసత్వం ప్రదర్శించకూడదు, ఇప్పటి నుంచే గేమ్ ప్లాన్ మొదలు పెడితేనే మనం ఈసారి తట్టుకుని హ్యాట్రిక్ కొడతామేమో అన్నట్టుగా పథకాలు అమలు చేసే విధానంలో గాని మరి కొత్త కొత్త స్కీములు ప్రకటించే విషయాల్లో గాని మరి ప్రజా సంఘాలపైన ఇప్పటిదాకా మరి ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ రోజు పేపర్లో గమనించండి ఒక వార్త ఉంది, ప్రజా సంఘాలపైన నిషేధం ఎత్తివేత, 2 సంవత్సరాలు తొక్కిపడ్డారు. సో ఈ మార్పులన్నీ కనపడుతున్నాయి. ఇదంతా కూడా ఎందుకంటే కాంగ్రెస్ కి తెలంగాణలో దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ, స్వతంత్రం పూర్వం నుంచి ఉన్న రాజకీయ సంస్థ తర్వాత రాజకీయ పార్టీగా వేళ్లు ఊనుకుపోయింది. దశాబ్దాలుగా మరి దేశాన్ని పరిపాలించిన జాతీయ పార్టీ కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ కి అప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడే ఆ పార్టీకి సింపతితో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనుకుంటే కేసీఆర్ గారు తనదైన రాజకీయ వ్యూహాలతో మరి టీఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకురాగలిగారు. సరే ప్రజలు కూడా ఆహ్వానించారు, అది మన పార్టీ మనకే ఉండాలి, మన రాష్ట్రం మనకే, మన రాజకీయ ఎక్కడో ఢిల్లీలో నిర్ణయాలు చేయకూడదని చెప్పి విజయవంతంగా ఆయన ఇచ్చేయగలిగారు. కానీ ఇప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3వ సారి ఈసారి మరి అంత తేలిక ఏమి కాదేమో టీఆర్ఎస్ కి కేసీఆర్ కి అనేది ఇప్పుడు ఈయన నాయకత్వ ఇది ఈయన అప్రోచ్లు చూస్తా ఉంటే క్లియర్ గా కనబడతా ఉంది. ఎక్కడికక్కడ మరి వీహెచ్ ఫస్ట్ ఈయనకి అనౌన్స్ అయిన వెంటనే రేవంత్ రెడ్డి గారికి అంతకుముందు ఆయన్ని వ్యతిరేకించిన వీహెచ్ గారిని ఆయన హాస్పిటల్లో ఉంటే వెళ్లి కలిసి వచ్చారు. ఎవరో ఇతరులు ఎవరో వెళ్ళ మరి అలాగే ఇతర పార్టీల్లోకి వెళ్లిన తన అనుచరులు లేదంటే తన స్నేహితులు వాళ్ళందరిని కూడా ఈ పార్టీలోకి మళ్లీ తీసుకొచ్చే విధంగా ఆయన ప్రణాళికలు చేస్తుండటం, అలాగే మరి పార్టీ ఫిరాయించేప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కేసీఆర్ గారి అంటే సెకండ్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత, అది మరీ దుర్మార్గం. ఈ పార్టీలో గెలిచేసి వెంటనే 12 మంది వెళ్ళిపోయారు, వాళ్ళ అంతు చూస్తా అని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వడంతో ఒకళ్ళిద్దరు వచ్చి కలిసిన పరిస్థితి కూడా కనపడుతుంది. అఫ్కోర్స్ వాళ్ళు ఏదో భయపడి వచ్చారని అనుకోవడానికి లేదు, వాళ్ళకి అనుకున్నంతగా ఆ పార్టీలో ప్రాధాన్యత టీఆర్ఎస్ పార్టీలో లభించలేదేమో అనిపించింది నాకు మొత్తం మీద. అయితే ఎందుకంటే ఇప్పుడు మనం అధికార పార్టీ చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లలో 90% మంది ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వేరే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే, మిగిలిన 10% ఆ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి నాయకులు అయ్యారని అనేది మనకు అర్థం అవుతాం. సో అదర్వైజ్ ఎనీవే ఇప్పుడు మొత్తం మీద అయితే రాబోయే 2024 ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇదిగా ఉండబోతుందేమో అనిపిస్తుంది. డూ ఆర్ డై అంటే మా కురుక్షేత్ర యుద్ధం లాగా అటు ఒకవైపు అంటే ముక్కోణపు పోటీ. ఇప్పటి వరకు అంటే బీజేపీ లాస్ట్ ఇయర్ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కొంత బలపడినట్టుగా అనిపించినా కాంగ్రెస్ బలహీనం కావడంతో, కాంగ్రెస్ కు సరైన నాయకులు లేకపోవడంతో ఆ సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేయగలిగింది అనిపించింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బీజేపీ శ్రేణుల్లో
కూడా ఎక్కడ జోష్ కనిపించట్లేదు మునుపటి జోష్ ఇంకా అధికార ప్రభుత్వం అయితే ఇంకా వాళ్ళు గ్రామాలు పల్లె ప్రగతి అంటూ హరితహారం అంటూ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఇప్పటివరకు కదలకుండా ఉన్న ఇది అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇది కూడా అది కూడా అధికార పార్టీకి ఛాలెంజ్ గానే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మరి అక్కడ ఈటల రాజేందర్ గారిని ఆయన బలవంతంగా ఆయన మీద లేనిపోని అన్ని రుద్ది బయటికి పంపించారనే ఒక అపవాదు ప్రభుత్వం మూటగట్టుకుంది ఆయనకి ఏది సింపతి దక్కించకపోయినా ఆయన్ని ఇబ్బంది పెట్టే విధానాలు అంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది ఎందుకంటే ఆయన ఏమి ఎక్కడో పుట్టుకతో బంగారు స్పూన్తో పుట్టిన కాదు మామూలు కుటుంబంలో పుట్టి ఆయన స్వయం కృషితో ఎదిగి తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పనిచేసి మరి తెలంగాణ ఇది కోసం పోరాడిన ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణ ప్రజలందరూ కూడా అంగీకరిస్తారు ఆయన్ని సో అటువంటి ఆయన్ని మరి ఆయనకి గిట్టట్లేదని చెప్పి దారుణంగా రాత్రే ఐఏఎస్లతో కమిటీలు వేసి ల్యాండ్లు కబ్జాలు అంటగట్టేసి మరి ఇప్పుడు అదే నిజమైతే ఇప్పుడున్న మంత్రివర్గాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ వచ్చి పెద్దమ్మ తల్లి దగ్గర ప్రమాణ స్వీకారం చేయగలరా మేము ఒక్క సెంటు కూడా తెలంగాణ ఇదిలో ఆక్యుపై చేయలేదు అక్రమంగా సంపాదించుకోలేదని అక్రమ వ్యాపారాలు చేయలేదని అక్రమ ఇసుక వ్యాపారాలు చేయట్లేదని మేమంతా సచ్చీలమని మేము మా సంపాదన అంతా ధర్మబద్ధంగా వస్తుందని చేయగలరా ఎంతమంది చేయగలుగుతారు ఇదే నా ఛాలెంజ్ ఒక్కరు అంటే ఒకరిద్దరు తప్పితే ఎవరు కూడా ఇంక్లూడింగ్ అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళల్లో ఎవరు కూడా చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే అందరూ శ్రీ వైష్ణవులే తలాపాపం తిలాపాపం తలా పెరిగిడు అన్న చందంగా సో కాబట్టి ఆయన ఒక్కనే టార్గెట్ చేశారు ఆయన ఏంటంటే ఒక రెబల్ గా తయారవుతుందనే ఇంటెన్షన్తో ఇక అతనుంటే మన ఆటలు జాగవు కాబట్టి ముందు గేమ్ ప్లాన్ అది దాన్ని కూడా ఎవరో కాదనలేనటువంటిది ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది అది మరి ఒక టీమ్ లీడర్ పార్టీని నడుపుతూ ఉంటే ఆయన్ని వెనక్కి లాగే విధంగా చేస్తున్నప్పుడు ఎట్లా ఇతన్ని బయటికి పంపించాలా అనేది ఖచ్చితంగా టీమ్ లీడర్ టీమ్ కెప్టెన్ టీమ్ బాస్ ఆలోచన చేస్తూ ఉంటాడు ఆ వేళ ఇలా జరిగింది ఏదేమైనప్పటికీ ఇప్పుడు హుజూరాబాద్ లో ఒక సమరోత్సాహం కనపడుతుంది ఇప్పటి నుంచే కాదు కేసీఆర్ గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఆయన మరి ఇప్పుడు ఎక్కడికక్కడ కొత్త జిల్లాలకి మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రకటన అనౌన్స్ చేస్తా ఉన్నారు సరే అది ఆల్రెడీ సూపర్ స్పెషాలిటీ కట్టిన చోట డాక్టర్లు లేరు మరి నర్సులు లేరు అనేది అది డిఫరెంట్ ఇష్యూ అనుకోండి మరి 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్లు అంటున్నారు మరి ఇంతవరకు ఎందుకు గుర్తు రాలేదు ఇప్పుడు దాకా తర్వాత మరి ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అసలు ఏదో ఇచ్చేస్తున్నట్టుగా మరి ఇది చేస్తా ఉన్నారు కొంత అసలు దాంట్లో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అసలు ఇచ్చిన వాళ్ళందరూ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నా అంటే అసలు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమి లేదా అంటే కూడా అది కూడా ఒక ప్రశ్న దానికి సమాధానం కూడా అధికార పార్టీ మరి చెప్పాల్సిన ఇది ఉంటుంది మరి ఇంకా ఇప్పుడు పోలీస్ జాబ్ల నోటిఫికేషన్స్ ప్రణాళిక చేస్తున్నారు తర్వాత డిఎస్సీ కూడా కొన్ని పోస్టులు వేసి తీసే ఇది చేస్తా ఉన్నారు ఎందుకో మరి ఇప్పుడు దాకా ఎందుకు ఇవన్నీ గుర్తుకు రాలేదు ఏదేమైనప్పటికీ ఇది ఇవన్నీ జరిగితే ఉద్యోగాల భర్తీ అనేది జరిగితే ముఖ్యంగా టీచర్ల పోస్టుల కోసం ఎంతో మంది బీఈడి టీటీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉన్నారు మరి బంగారు తెలంగాణ అంటే ఆశ పెట్టుకున్నారు ఉద్యోగం వస్తుందేమని ఎందుకంటే ఇంటికో ఉద్యోగం అని కూడా అన్నాడు ఆయన కేసీఆర్ గారు అప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ వస్తే మనం ఖచ్చితంగా ఇంటికో ఒక ఉద్యోగం తెచ్చుకుందాం నేను క్రియేట్ చేస్తానని చెప్పి అన్నారు ఏముంది సో ఇప్పుడు తెలంగాణలో మరి కాంగ్రెస్ కున్న బేస్ ఏంటో కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి దానికి తగ్గ లీడర్ వచ్చాడు కాబట్టి మరి రాజకీయంగా ఈ కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఎంతగా తొక్కేయాలంటే అని చూసిందో అంతగా మరి ఎదురు లేస్తూ ఒక కెరటంలాగా మరి పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా మరి అభిప్రాయ సేకరణ చేసి మరి యుక్త అంటే రాజకీయంగా యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆ టీపీసీసీ ప్రెసిడెంట్ కట్టబెట్టడం చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇక ముందు ముందు రాజకీయం అంతా కూడా తెలంగాణలో వార్ వన్ సైడ్ అనే పరిస్థితి లేదు డూ ఆర్ డై నువ్వా నేనా అన్నట్టుగా ప్రతి చోట
ఉండటం ఖాయంగా కనబడుతుంది. అది కాంగ్రెస్ నుంచే మిగిలిన అంటే టిఆర్ఎస్ కి 100కి 100 శాతం గట్టి పోటీ కాంగ్రెస్ నుంచే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం మరి రాబోయే మరి ఈసారి మరి కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తన నాయకత్వంలో తీసుకురాగలుగుతారా లేదా అనేది మరి భవిష్యత్తులో ఆయన చేయబోయేటువంటి పోరాటాలు ఆయన ఎత్తుగడలు రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్.